గత 10 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కోగంటి సత్యం అన్నారు. నగర ప్రజలకు ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో బంద రోడ్డులోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో బ్రహ్మశ్రీ రంగూసు నాగరాజు ఆధ్వర్యంలో అలివేలు మంగ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోగంటి సత్యం పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, లోక కళ్యాణం కోసం ఇటువంటి దేవుళ్ల కళ్యాణం జరపడం వల్ల భక్తుల మనోభావాలను సైతం పెంచడానికి కారణమయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి విద్య అన్నదాన సేవా సమితి సభ్యులు మరియు తిరుపతి సురేష్ పాల్గొన్నారు. అంతకుముందు 15 సంవత్సరాల పాటు మరి బ్రహ్మేంద్ర స్వామివారి వీర బ్రహ్మేంద్ర స్వామివారి జరిపారు. 4 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామివారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే లోక కళ్యాణం, లోక అంతా బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మరి కొంతమందికి ఇక్కడ 500 మందికి అన్నప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదం సమర్పించుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు వారందరినీ ఆనందిస్తూ మరి మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్సుతో అందరికీ 2 కోట్ల భోజనం జరగాలని ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా కోరుకుంటున్నాను. నగరాలు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్ష మరియు మెగా వైద్య శిబిరాన్ని నరసాపురం పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన నగరాలు వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిటినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి వర్ల దేవస్థానం కళ్యాణ మండపంలో నగరాల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష మరియు మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపుకు మణిపాల్ హాస్పిటల్ సహకారంతో వైద్య సేవలు అందించడం అభినందనీయమని నిర్వాహకులను ఆయన కొనియాడారు. ఈ మెడికల్ క్యాంపుకి ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చి వైద్య పరీక్షలను చేయించుకుని మందులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నగరాల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ, పేద ప్రజలు ఎక్కువగా నివసించే పశ్చిమ నియోజకవర్గంలో నగరాల వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మణిపాల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ పరీక్ష మరియు గుండె సంబంధిత పరీక్షలు పలు సేవలను అందిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు ఈ వైద్య శిబిరం ద్వారా క్యాన్సర్ గుండె సంబంధిత జబ్బులను నిర్ధారణ చేసుకుని తొలి దశలోనే వాటిని అరికట్టాలని ఆయన కోరారు. అనంతరం మాజీ సీడీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని, మంచి ఆలోచనలు వస్తే సమాజం మంచిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులను తొలి దశలో గుర్తిస్తే వ్యాధి నివారణ సులభతరమైన ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వైద్య శిబిరంలో నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కొరగంజి జగన్, ఏపీ నగరాల సంఘం అధ్యక్షులు బాయన వెంకట్రావు, ఆకుల శ్రీనివాస్, నగరాల దేవస్థానం కమిటీ అధ్యక్షులు పోతన బేసి కంఠేశ్వరుడు, హాస్పిటల్ వైద్యులు తదితర నాయకులు పాల్గొని పేదలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకి బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబీకులు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఖరీదైన వైద్యం చేయించుకోవడానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మణిపాల్ హాస్పిటల్ వారి సహకారంతో మరి క్యాన్సర్కి సంబంధించి బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, డెంటల్ క్యాన్సరు, తర్వాత నెక్ అండ్ హెడ్ క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు వారు ఇక్కడ అన్ని రకాల టెస్టులు చేయడానికి అనుకూలమైనటువంటి ఒక బస్సులో ఫుల్ ఎక్విప్మెంట్ ఇక్కడ రావడం జరిగింది. ఈ బస్సులో డాక్టర్ గారు అవసరమైన వాళ్ళకి పరీక్షలు చేసి ఆ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకి తదుపరి ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలియపరచడం జరుగుతుంది. దీంతోపాటుగా మరి గుండె జబ్బులు, గుండె పరీక్షలు చాలామంది గ్యాస్ ప్రాబ్లం అని ఇంకోటి అని అశ్రద్ధ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా ఇక్కడ అవసరమైన వాళ్ళకి ఈసీజీ, టీడీ ఎక్కువ పరీక్షలు చేసి వాళ్ళకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు జనరల్ మెడిసిన్, జ్వరాలు ఇవాళ నగరం అంతా విష జ్వరాలు బాగా ఉన్నాయి.
ఈ విష జ్వరాలకు సంబంధించి కానీ పీడియాట్రిషియన్ చిల్డ్రన్స్ డాక్టర్ ఉన్నారు, గైనకాలజీ డాక్టర్ ఉన్నారు, అలాగే ఈఎన్టీ స్పెషలిస్ట్ కూడా మనం ఈరోజు ఈ క్యాంప్లో సర్వీస్ చేస్తున్నారు. ప్రజలకు శుభవార్త, అది మరి మణిపాల్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో స్త్రీలకు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ మరి అట్లాగే హార్ట్, లివర్, కిడ్నీస్ ఇవన్నీ కూడా శ్రీ నగరాలు కులస్థుల వెల్ఫేర్ సొసైటీ తరఫున కుల మతాలకు అతీతంగా మా సొసైటీ వారు ఈ నగరాల కళ్యాణ మండపంలో ఈరోజు ఉదయం 9:30 ప్రారంభం. దీనికి ముఖ్య విజేతగా గోగరాజు గంగరాజు గారు పెద్దల జత ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా అన్ని రకాల టెస్టులు చేసి స్క్రీనింగ్ చేసి వారి మరి మన మందులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సోషల్ వర్కర్స్ ఆర్గనైజింగ్ అంతా కూడా నాగోతి సంతోష్ గారు, లింగిపిల్ల రామకృష్ణ గారు మా అసోసియేషన్ సెక్రటరీగా వారు ఈ యొక్క బాధ్యత తీసుకుని ఈ యొక్క ప్రజలకు ఉచితంగా నిర్మాణం చేయడం కార్యక్రమం చేయడం జరుగుతుంది. నగరాలు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి మెరుగైన ఆరోగ్య సేవలు, ముఖ్యంగా డయాగ్నోస్టిక్ క్యాంప్స్. చాలామంది ఏంటంటే ఈ మధ్యలో మన ఆరోగ్యాన్ని మనం విస్మరిస్తున్నాం, అందువల్ల సంవత్సరానికి ఒకసారైనా మన అన్ని టెస్టులు మనం చేయించుకోగలిగితే మన ఆరోగ్యం ఎలా ఉంది, తర్వాత మనం ఈ ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవడానికి మనం ఏ విధంగా చేసుకోగలమన్న సంకల్పంతో ఈరోజు ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ నగరాలు అభివృద్ధి సంస్థ చేయడం చాలా గొప్ప విషయం. ఈ డయాగ్నోస్టిక్స్ అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేయించి ఎవరికైతే ఏ విధమైన ఏవైనా డిటెక్షన్ అవి అవుతే వాటికి చక్కని ఇది కూడా చికిత్స కూడా అందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. హిందూ సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచే అవకాశం న్యాయస్థానాలకు ఎవరు ఇచ్చారంటూ సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రశ్నించింది. హిందూ ధర్మాలను కించపరిచే విధంగా ఉంటున్న న్యాయస్థానాల తీర్పులను తూర్పారబడుతున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం శబరిగిరి విషయంలో మహిళా భక్తుల దర్శనంపై ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలంటూ విజ్ఞప్తి చేసింది. సనాతన ధర్మ పరిరక్షణ సేవా ట్రస్ట్ ద్వారా భారత అత్యున్నత న్యాయస్థానం సనాతన సాంప్రదాయ విలువలపైన ఇచ్చిన, ఇస్తున్న విచారకరమైన తీర్పులను నిరసిస్తూ పత్రికా సమావేశం ఆదివారం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుత కాలంలో శబరిగిరి శిఖరముపైన బ్రహ్మచర్య నిష్ఠతో కొలువుతీరి భక్తుల కొంగు బంగారమైన అయ్యప్ప స్వామి దేవాలయంలోకి 10 నుండి 50 సంవత్సరాలలోపు మహిళలకు ప్రవేశం కల్పించడం, వివాహేతర సంబంధం తప్పులేదు, స్వలింగ సంపర్కం, ఇటువంటి తీర్పులు అనాదిగా స్వచ్ఛందంగా ఎవరికి వారు పరిరక్షించుకుంటూ వస్తున్నటువంటి సనాతన భారతీయ సంప్రదాయాలను, కుటుంబ వ్యవస్థను, వివాహ పవిత్రతను విచ్ఛిన్నం చేసేవిగా ఉన్నాయన్నారు. ఎవరో కొంతమంది అవగాహన రాహిత్యంతో వేసిన పిటిషన్ను ఆధారంగా చేసుకుని కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసేవిగా తీర్పులు ఉన్నాయన్నారు. మహిళా వివక్ష భారతీయ సంప్రదాయంలోనే కోర్టులకు కనిపించిందా? ఇతర మతాల్లో మహిళల్ని కేవలం సంతానం కోసం మాత్రమే ఉపయోగించట్లేదా? అవి మీకు తెలియవా? హిందూ సాంప్రదాయం మీదనే ఎందుకు ఈ వివక్ష అంటూ న్యాయస్థానాలను ప్రశ్నించారు. తీర్పులు ఇచ్చే విషయంలో ధర్మ మత హక్కుల పరిరక్షణ మనోభావాన్ని కూడా పరిగణించవలసి ఉందని, ఈ తీర్పు విషయంలో మీ బెంచ్లో ఉన్న మహిళామూర్తే ఈ తీర్పును వ్యతిరేకించడం గమనించుకోవాలని వారు హితవు పలికారు. గత కొన్ని రోజులుగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సనాతన హిందూ ధర్మాన్ని, భారతీయ సాంప్రదాయాన్ని సాంప్రదాయ తూట్లు పొడుస్తూ కొన్ని తీర్పులు ఇచ్చారు. వాటి మీద బాధ కలిగి మీ అందరితో కూడా పంచుకోవాలని, మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయాలని మిమ్మల్ని అందరూ ఇక్కడ ఆహ్వానించాం. దానిలో భాగంగా మనకు ముఖ్యంగా శబరిమల కొండ మీదకి, అలానే ఆ దేవాలయంలో కూడా భారతదేశంలోని అందరు ఆడవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు కూడా వెళ్ళవచ్చు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు మనకి 4 రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది, తీర్పిచ్చింది. కానీ వాళ్ళు తీర్పిచ్చే ముందు కనీసం మన వేదాలని, ఆగమశాస్త్రాలని, ఆ స్థలం యొక్క పురాణాన్ని, ఆ స్థలంలో ఉన్నటువంటి ఆగమశాస్త్రాన్ని, వీటిని ఏవి పట్టించుకోకుండా కేవలం
వారి చట్టానికి అనుకూలంగా రాజ్యాంగానికి అనుకూలంగా కొన్ని తీర్పులు ఇచ్చారు. కానీ ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేయాల్సింది. రాజ్యాంగం అంటే మా అందరికీ కూడా గౌరవమే. మా అందరికీ భగవద్గీత ఎంత మాకు పూజనీయమో రాజ్యాంగం కూడా అంతే పూజనీయమైనటువంటి గ్రంథం. కానీ రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు అయింది, కానీ ఈ సనాతన హిందూ సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. వీటిని అవహేళన చేస్తూ మీరు కేవలం భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయానికి వ్యతిరేకంగా, కనీసం ఈ ధర్మంలో ఉన్నవాళ్ళు కూడా దానిలో కేసు వేయలేదు, ఎవరో బయట మతం వాళ్ళు దీని మీద కేసు వేసి దీని మీద మీరు ఈ కార్యక్రమం ద్వారా ఈ మధ్య హైందవ సనాతన ధర్మానికి విఘాతం కలిగించేటటువంటి అంశాలను, చాలా అంశాలను హిందువులుగా లేనటువంటి వాళ్ళు, పరమత సహనం పాటించినటువంటి వాళ్ళు, మతమ విలువల పట్ల మత సాంప్రదాయాల పట్ల ఏమాత్రం కూడా గౌరవ ప్రపత్తులు లేనటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రము కూడా గౌరవం లేనటువంటి వ్యక్తులు వేసినటువంటి పిటిషన్లను మీరు తీసుకుని అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఇవ్వవలసినటువంటి అత్యున్నతమైనటువంటి తీర్పులను చెడగొట్టి వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా మీరు ఈ విధంగా తీర్పులు ఇవ్వడం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి హిందువుడు, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజున ముఖ్యంగా 4 రోజుల క్రితం శబరిమల అంశం పైన, శబరిగిరి కొండలపైన దేవదేవుడైనటువంటి అయ్యప్ప స్వామి అత్యంత నిష్ఠాగరిష్ఠుడుగా బ్రహ్మచర్య నియమంతో భక్తుల అందరికీ యొక్క కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చుతూ అనేక రకాల పూజలు అందుతున్నటువంటి ఆ స్వామివారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయంగా తాంత్రిక సాంప్రదాయాలను అనుసరించి తాంత్రిక విద్యల ద్వారా పూజలు అందుకుంటూ దేశాన్ని సంరక్షణ చేస్తున్నటువంటి మనందరి మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికోటి యొక్క దేవదేవుడు అయిన విజయవాడ నగరాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎంజే నాయుడు ఆర్థోపెడిక్ వైద్య శాస్త్రంలో అందిస్తున్న సేవలు నిరుపమానమని, వార్షికోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉదయం నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రత్యేక అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వల్లరామయ్య, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మరియు నగర మున్సిపల్ కమిషనర్ జె నివాస్ పాల్గొన్నారని డాక్టర్ ఎంజే నాయుడు తెలిపారు. కార్పొరేటర్ మహేష్ మరియు పీఆర్ఓ కృష్ణాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంజే నాయుడు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, ఎంఆర్ఐపై 50% రాయితీ అందించినట్లు, బీఎండీ పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు, అర్హులైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ఎంజే నాయుడు హాస్పిటల్స్ పేదవారికి ఉపయోగపడే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని వారు కోరారు. వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు రోడ్డు భద్రతపై అవగాహన నడకను బెంచ్ సర్కిల్ నుండి సూర్యారావుపేటలోని హాస్పిటల్ వరకు నిర్వహించనున్నామని, దీన్ని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ నడకలో పాల్గొనాలని వారు కోరారు. ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 32వ వార్షికోత్సవం సందర్భంగా రామయ్య గారు, బొండవమ్మ గారు, అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరూ వచ్చారు. 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని ఉచిత వైద్యం కూడా పెద్ద ఎత్తున అందుబాటులో తేవాలి. ఈ ఉచిత వైద్య శిబిరం కూడా ఈరోజు యానివర్సరీ సందర్భంగా పేద రోగులు ఎవరైతే ఉన్నారో, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని, ఆధునిక వైద్యం అందుబాటులో తేవాలని వాళ్ళు పెద్ద ఎత్తున ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా వస్తూ ఉన్న కొత్త కొత్త టెక్నిక్స్ కానివ్వండి, శస్త్రచికిత్సల్లో ఆధునిక వైద్యం కానివ్వండి, లేదా పేపర్స్ ప్రజెంటేషన్ చేయటం కానీ, ఇద్దరు కుమారులు కూడా ఎంఎస్ ఆర్థోలో, మరిద్దరు కూడా ఆర్థోపెడిక్ సర్జన్స్గా
మరి ఎక్కడో చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర గుర్రప్ప గారి పల్లె గ్రామాన్ని, ఆ గ్రామం నుంచి 32 ఏళ్ల క్రితం విజయవాడ పట్టణం, ఆ రోజుల్లో మరి పట్టణం నగరం ఇవాళ అమరావతి అయింది. ఏ సంస్థ అయినా 32 సంవత్సరాల పాటు మరి మనుగడ సాధించిందంటే దాని వెనకాల ఎంతో కృషి, పట్టుదల, సర్వీసెస్ ఎన్నో కారణాలు ఉంటాయి. మరి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంజే నాయుడు గారి హాస్పిటల్ 32వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ప్రజల ఆదరాభిమానాలతో, ప్రజల నమ్మకాన్ని చురుకున్నటువంటి ఈ ఎంజే నాయుడు గారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్థోపెడిక్ హాస్పిటల్ భవిష్యత్తులో మరిన్ని వర్గాలకి సేవలు అందించేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్లో ఫ్రీ టెస్టులు, ఫ్రీ కన్సల్టేషను, ఎంఆర్ఐ అట్లాంటి వాటిలో 50% డిస్కౌంట్ అట్లా ఇచ్చేస్తున్నాము. ఇట్లా పూర్ పేషెంట్స్కి ఎవరన్నా ఆపరేషన్స్ అవసరమైతే వాటిని ఫ్రీగా సర్జరీలు చేస్తాం అనేసి తెలియజేస్తున్నాము. 2nd October రోడ్డు భద్రతపై సీట్ బెల్ట్, హెల్మెట్లు, వాటి ఉపయోగాలు, వాటిని యూజ్ చేసి మనం యాక్సిడెంట్లన్నీ అవాయిడ్ చేయడానికి బెంచ్ సర్కిల్ నుంచి మా హాస్పిటల్ వరకు ఒకటి వాక్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీ వరలరామయ్య గారికి, దేవినేని ఉమా గారికి, కమిషనర్ నివాస్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వైద్య శుభ్రం నిర్వహిస్తున్నారు. ఇది 32 సంవత్సరాలుగా వాళ్ళు ఇది కంటిన్యూస్గా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎంజే నాయుడు గారు మన విజయవాడ నగరంలో ఒక మంచిగా ఒక సేవలు అందిస్తున్న ఒక ప్రథమ వైద్యరు, పర్టికులర్గా ఆర్థోపెటిక్స్లో. ఆయన ఇటువంటి ఒక వైద్య శిబిరం రెగ్యులర్గా కండక్ట్ చేయడం అనేది చాలా చాలా అభినందనీయం. అండ్ దీంట్లో ఏంటంటే, ఈరోజు శిబిరం మాత్రం పెట్టకుండా ఈ శిబిరాల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉచితంగా బ్లడ్ టెస్టు, అదేవిధంగా బోన్ స్ట్రెంగ్త్ టెస్టు కండక్ట్ చేస్తూ, మరియు వాళ్ళందరికీ కూడా ఉచితంగా సర్జరీ కూడా చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పి విని నేను చాలా సంతోషపడ్డాను. ఎందువల్లంటే వైద్యులు అనేది ఒక సేవ, మరి దాన్ని ఇంకా మరింత స్థాయిల్లో ప్రజలకి, పేదల వాళ్ళకి అందించేయాలని చెప్పి వాళ్ళు ఒక మంచి ఒక నిర్ణయంతో, ఒక హృదయంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి పూర్తి స్థాయిలో భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం మంచి స్థాయిలో సక్సెస్ అవ్వాలని చెప్పి వాళ్ళకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మున్సిపల్ కార్మికులకు గొడ్డలి పెట్టుగా దాపురించిన జీవో నంబర్ 279ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన మున్సిపల్ ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను, స్కూల్ స్వీపర్లను పర్మనెంట్ చేయాలని కోరుతూ వచ్చే నెల 4 నుండి తలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పంచాయతీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు జీవో నెంబర్ 279ను రద్దు కోరుతూ 4 అక్టోబర్ నుండి నిరవధిక సమ్మెకు దిగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మున్సిపల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన నిరవధిక సమ్మె జయప్రదం కోరుతూ విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నేత సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, జీవో 279 రద్దు కోరుతూ ఉద్యమిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టే అవుట్సోర్సింగ్, ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికుల పునరుద్ధరణ వంటి డిమాండ్స్ను పరిష్కరించాలని సమ్మెకు దిగనున్నట్లు చెప్పారు. విజయవాడ విశాఖ నగరాలకు 0-1-0 పద్ను వర్తింపచేయాలని, అర్హులైన వారందరికీ ఇళ్లు, మున్సిపల్ కాలనీలు నిర్మించి మున్సిపల్ పంచాయతీ ఉద్యోగులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మెకి సిపిఎం పార్టీ తరఫున మీకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తాను. స్వచ్ఛ భారత్ అంటే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, మళ్ళీ కొత్తగా ఇంకో నాటకం ప్రారంభించారు. కార్మికులు వేసుకున్న జాకెట్లు వీళ్ళు వేసుకుని పేపర్లకు ఫోజు కొట్టి అయిపోతారు. స్వచ్ఛ భారత్ సక్సెస్ కావాలంటే కోట్లు ఖర్చు పెట్టడం కాదు, స్వచ్ఛ భారత్లో కీలక పాత్ర వహించేటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం నిజంగా స్వచ్ఛ భారత్కి మేలు చేసిన వాళ్ళు అవుతారు. స్వచ్ఛ భారత్ పేరుతో
యంత్రాలు కొనుగోలు చేయటం, ఆ యంత్రాల కొనుగోలులో కమిషన్లు పుచ్చుకోవటం, అలాగే పారిశుద్ధ్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసి చెత్తలో కూడా డబ్బులు ఏరుకోవచ్చు అని ఒక కొత్త విధానాన్ని వాళ్ళు తీసుకొచ్చి దానికి స్వచ్ఛ భారత్ అని ముసుగు తగిలిస్తే చాలదు. ఖచ్చితంగా ఈ పారిశుద్ధ్య నిర్వహణే కాదు, మున్సిపాలిటీల నిర్వహణలో ఉండేటువంటి వివిధ విభాగాల కార్మికుల యొక్క స్థితిగతుల్ని మెరుగుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 279 జీవో పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరువును ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలం చెందారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు మర్చిపోయారంటూ గుర్తు చేశారు. కరువు సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని, కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. చంద్రబాబు విదేశాల్లో చెప్పిన అబద్దాలను ఇక్కడా చెప్తున్నారన్నారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతి అంటున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పవన్ కు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలని రామకృష్ణ అన్నారు. ఒక 12 లక్షల ఎకరాల్లో విత్తనమే వేయలే. వాస్తవానికి రాయలసీమ జిల్లాల్లో 32 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట విత్తనం వేయాలి, కానీ దాదాపు 12 లక్షల ఎకరాల్లో వారు పంట పెట్టలే. మిగతా భూమిలో ఏదైతే పంట పెట్టారో అది కూడా ఇవాళ పూర్తిగా ఎండిపోయి పంట నష్టపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు పైకి పచ్చగా కనిపిస్తూ ఉంది, తప్పితే తీరా చూస్తే అక్కడ ఏమాత్రం కూడా పంట రాలేదు, దిగుబడి రాలేదు. ఇవాళ ఒక్కొక్క రైతు పెట్టుబడి కిందనే ఎకరానికి 15,000 రూపాయలు నష్టపోయారు. వాళ్ళకి వచ్చే ఆదాయం కాదు, వారు పెట్టిన పెట్టుబడే 15,000 రూపాయలు నష్టపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మండలాలు డిక్లేర్ చేశారు తప్ప ఎక్కడ కూడా కరువు నివారణ చర్యలు లేదా కరువు సహాయక చర్యలు చేపట్టిన పాపాన పోలేదు. కాబట్టి ఏమంటే ఇంకా ఇప్పటికీ అందరు కూడా రెడీ అయిపోతున్నారు, ఇతర ప్రాంతాలకు వలసలు పోయి అక్కడ బతకడానికి అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. చాలా అత్యంత శోచనీయము. మన ముఖ్యమంత్రి గారేమో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. ఓకే, మన రాష్ట్ర ప్రజల్ని ఆయన తప్పుదోవ పట్టించేది మామూలే, మనం చూస్తూనే ఉన్నాము. ఆయన ఇప్పుడు భారతదేశ ప్రజల్ని కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నాడు. అమెరికాకు పోయి అమెరికాలో మరి వాళ్ళే ఆ ప్రబుద్ధులు ఇవన్నెందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.